హాయ్ స్టూడెంట్స్, డిఏ 123 సేంద్రియ ఎరువులు రసాయన ఎరువులు కోర్సులో భాగంగా ఇప్పుడు మనం సేంద్రియ మరియు రసాయన ఎరువులను సమర్థవంతంగా వినియోగించడం దాని యొక్క మెలకువల గురించి నేర్చుకుందాం. ఎరువుల సామర్థ్యం పెంచడానికి ప్రతి కిలో పోషక పదార్థము నుండి గరిష్ట వ్యవసాయోత్పత్తి సాధించడానికి కొన్ని సాగు పద్ధతుల్ని మరికొన్ని చర్యల్ని కంపల్సరీగా కూడా చేపట్టాలి. అవి ఏంటి అంటే, ఒక ప్రాంతానికి అనువైనవి వేసినటువంటి ఎరువులకు అత్యధికమైనటువంటి ప్రతిఫలం ఇవ్వగలిగేటటువంటి పంటలు వంగడాలని మనం ఎంపిక చేసుకోవాలి. దేశవాళీ రకాల కంటే అధిక దిగుబడినిచ్చేటటువంటి రకాలు రసాయన ఎరువులు వేయకపోయినా ఎక్కువ దిగుబడిని ఇవ్వగలిగినవి. రసాయన ఎరువులు చాలినంత వేసినప్పుడు తక్కువ వేసినప్పుడు కూడా ప్రతి కిలో పోషక పదార్థానికి ఎక్కువ ప్రతిఫలం ఇవ్వగలగాలి. అందుచేత అధిక దిగుబడినిచ్చేటటువంటి వంగడాలని పండించాలి. ఎరువుల నుండి పూర్తి ప్రతిఫలం రావటానికి ఆ ప్రాంతానికి తగిన సమయంలో విత్తడం కానీ లేదనంటే నాటు వేయడం కానీ చేయాలి. మొక్కల మధ్య దూరం, రకాన్ని బట్టి, నేల సారాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి మార్పు చేసుకోవాలి. ఉదాహరణకి ఖరీఫ్లో వరి వరుసల మధ్య 15 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లుగా నాటుకోవాలి. అదే రబీలో అయితే 10 సెంటీమీటర్లు, అదేవిధంగా 10 x 10 సెంటీమీటర్ల ఎడంగా ఉండేటట్లు నాటుకోవాలి. ఏ పంట పండించినా ఏ నేలలోనైనా ఏ కాలంలోనైనా సేంద్రియ ఎరువులను పొలానికి వేస్తే మినరలైజేషన్ వల్ల అత్యధిక మోతాదులో పోషకాలను తీసుకోవడమే కాకుండా అన్ని పోషకాలు సమతూకంలో లభిస్తాయి అని చెప్తాం. మరి అవసరానికి తగినంత నీటిని పంటకు పెట్టాలి. అధికంగా పెట్టాము అని అనుకోండి, నత్రజని పొటాషులు నేల కింద ఆ పొరల్లోనికి కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. పొలంలో నీరు అధికంగా ఉన్నా నత్రజనిని గణనీయంగా వాయు రూపంలో పోతుంది. అందుచేత రసాయన ఎరువులు వేసేటప్పుడు వేసిన తర్వాత కొద్దిసేపటి వరకు ఎక్కువ లేకుండా సరైన జాగ్రత్తల్ని తీసుకోవాలి. ఈ విషయం ముఖ్యంగా యూరియాకి వర్తిస్తుంది అని చెప్తాం. బురద పదంలో మాత్రమే యూరియాని వేయాలి. యూరియా వేసిన 24 నుండి 48 గంటల తర్వాత మళ్ళీ నీటిని పెట్టాలి. బాస్పరపు ఎరువు వలన ప్రతిఫలం ఖరీఫ్లో కంటే కూడా రబీలో ఎక్కువగా ఉంటుంది. భూసార పరీక్షను అనుసరించి రబీలో బాస్పరపు ఎరువుని వేయటం చాలా మంచిది. భూసార పరీక్షల్ని తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ విధంగా భూసార పరీక్షలను చేసుకోవడం వల్ల పోషకాల లభ్యత ఎంత ఉంది అనేది తెలుస్తుంది. వాటిని ఆధారంగా చేసుకొని వేసుకోవలసినటువంటి రసాయన ఎరువుల మోతాదుని మనం నిర్ణయించుకోవాలి. ఒక పొలంలో ఒక సంవత్సరం వేసేటటువంటి పంటలో అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎరువుల సిఫార్సుని చేసుకోవాలి. అంతేగాని ఒక్కొక్క పంటకు వేరువేరుగా ఎరువులు మోతాదుని నిర్ణయించకూడదు. మొత్తం భాస్వరాన్ని విత్తనం వేయక ముందు లేదనంటే నాట్లు వేయక ముందు ఆఖరి దుక్కులో వేసుకుంటామండి. తేలిక నేలల్లోనూ, పొటాషియం లోపం ఎక్కువగా ఉన్నటువంటి నేలల్లోనూ, ఇసుక నేలల్లోనూ, చవుడు భూముల్లోనూ వర్షపాతం అనేది ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితుల్లోనూ దీర్ఘకాలిక పంటలకు పొటాషియం 2 దఫాలుగా వేయటం చాలా మంచిది. నత్రజనిని పంటకాలంలో వివిధ పెరుగుదల దశల్లో పైరు అవసరాలు, నేలలో ఉన్నటువంటి తేమని దృష్టిలో పెట్టుకొని 2-3 దఫాలుగా వేసుకోవాలనండి. భాస్వరపు ఎరువులను అయితే విత్తనం వరుసకు 2.5 నుండి 5 సెంటీమీటర్ల
కింద విత్తనాలకు 5 నుండి 6 సెంటీమీటర్ల దూరంగా పడేటట్లు భాస్వర ఎరువుల్ని వేసుకోవాలి. అదే పొటాషియంని భాస్వర ఎరువుతో పాటు ప్లేస్మెంట్ పద్ధతిలో వేయటం చాలా మంచిది. రసాయన ఎరువులు తేమ ఉండేటటువంటి ప్రదేశంలో వేసుకోవాలి. యూరియా ఒక భాగం తడిమట్టి 5 నుండి 10 భాగాలు బాగా కలిపి 25 గంటల సేపు నిలువ చేసిన తర్వాత పైరు మీద చల్లితే నత్రజని నష్టం అనేది తగ్గుతుంది. నేల పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు రసాయన ఎరువులను అవసరమైతే క్రిమిసంహారక మందులతో కలిపి ఆకుల మీద స్ప్రే చేసినట్లయితే ఎరువులు సమర్థవంతంగా వినియోగించబడతాయి. ఈ మధ్య తుత్తునాగం అంటే జింక్ అని చెప్తాం. ఈ జింక్ లోపం వల్ల చాలా చోట్ల పైర్లో జింక్ లోపం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ లోపం కనిపించిన చోట్ల విత్తనం వేయకముందు లేదా నాట్లు వేయకముందు 1 హెక్టార్కి అయితే సుమారుగా 10 నుంచి 50 కిలోల జింక్ సల్ఫేట్ని ఆఖరి దిక్కులో వేసుకోవాలి అండి. ఆమ్ల నేలలు, ఉప్పు నేలలు, చౌడు నేలలను బాగు చేయటానికి కూడా రసాయన ఎరువులు వేయకముందు ఆమ్ల నేలలకు సున్నము, చౌడు నేలలకైతే జిప్సము వేసి ఆ నేలల్లో ఆ లోపాన్ని నివారించగలుగుతాం. విత్తిన లేదా నాటిన 10 నుండి 15 రోజుల్లో కలుపును తీసివేసి మొదటి దఫా పాటుగా రసాయన ఎరువుల్ని వేసుకోవాలి. రసాయన ఎరువులు ముఖ్యంగా నత్రజనిని అధిక మోతాదులో వేసుకోకూడదు. పోషకాలన్నీ సమతుల్యతలో ఉండేటట్లు చూసుకోవాలి. ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులపైనే రైతులు జాస్ అనేది ఎక్కువగా పెడుతున్నారు. కానీ సూక్ష్మ పోషకాలపైన వారి యొక్క దృష్టి అనేది పెట్టడం లేదు. భాస్వరం ఎరువులతో జింక్ ఎరువులను కలిపేసి వేయకూడదు.